2024 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన డాక్టర్ పొంగూరు నారాయణ నివాసం పార్టీ శ్రేణులు అభిమానులతో జన కోలాహలంగా మారిపోయింది. ఉదయం నుండి పలువురు ముఖ్య నేతలు, ప్రజలు, వేలాది మంది అభిమానులు, టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్లతో భారీగా సందడి నెలకొనింది. గత 3 దశాబ్దాల తర్వాత తొలిసారిగా నెల్లూరు సిటీలో టీడీపీ జెండా ఎగరడంతో పాటు జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ కావడంతో కూటమి శ్రేణులు ఆనందోత్సాహాల్లో ఉన్నారు. ఈ క్రమంలో 72489 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణను కలిసి అభినందనలు తెలియజేసేందుకు భారీగా ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. శాలువాలు, పూలమాలలు, భారీ గజమాలలు, బొకేలు, జ్ఞాపికలు, స్వీట్స్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. ముఖ్య నేతలంతా విచ్చేసి భారీ కేకులను కట్ చేసి కంగ్రాట్స్ నారాయణ సార్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. విచ్చేసిన కూటమి క్యాడర్ను, అభిమానులను నారాయణ పేరు పేరున పలకరించారు. తన విజయానికి కృషి చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అభిమానుల తాకిడితో నారాయణ నివాసం జనసంద్రమైంది. నెల్లూరు నగరంలో గత 30 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ అత్యధిక మెజారిటీతో ధన విజయం సాధించినటువంటి పొంగూరు నారాయణ గారికి ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి యువత మొత్తం పెద్ద ఎత్తున తరలి వచ్చి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఆయన గతంలో అధికారంలో ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ కూడా ఈ యొక్క నెల్లూరు నగరానికి 7000కు పైగా కోట్లతో ఈరోజు అభివృద్ధి చేసినటువంటి చరిత్ర నారాయణ గారిది. అటువంటి నారాయణ గారిని మన నెల్లూరు మన నారాయణదే అనిపించినటువంటి ఈ నెల్లూరు నగర ప్రజల కోరిక ఏదైతే ఉందో, నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా చేసేటువంటి కోరిక ఏదైతే ఉందో ఖచ్చితంగా నారాయణ గారు 5 ఏళ్ళలో చేసి చూపిస్తారని చెప్పి తెలియజేస్తూ నెల్లూరు నగరంలో నారాయణ కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్క యువతకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ యువత అందరినీ కూడా అందరినీ ఏ ఫీల్డ్లో కంటే ఆ ఫీల్డ్లో వాళ్ళని ఏ విధంగా కంటే ఆ విధంగా సక్సెస్ చేయించేటువంటి బాధ్యతని నారాయణ గారు తీసుకుంటారని చెప్పేసి మరొకసారి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నెల్లూరు నగర ప్రజలకి ఒక శుభదినం. ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ నారాయణ పొంగూరు నారాయణ గారు గెలవడం, నెల్లూరుకి నిజంగా ఇలాంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా రావడం నెల్లూరు ప్రజలకి ఒక వరంగా భావిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో కూడా ఇన్నాళ్ళు రాష్ట్రం మనం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఇప్పుడు శుభ పరిణామం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రావడం, అలాగే మన నెల్లూరులో పొంగూరు నారాయణ గారు గెలవడం నెల్లూరు నగర ప్రజలందరికీ ఇదొక శుభ పరిణామమని నేను తెలియజేస్తున్నాను. సిరాజ్, ఎస్డి సిరాజ్. Oh my God.
ఓకే సార్, ఓకే సార్. పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.